మై ఆధార్ అనే పోర్టల్ లోకి వెళ్ళి ఈ ఆధార్ కార్డు మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఆ పీడిఎఫ్ ని మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా మనకు ఒక పాప్ అయితే రావడం జరుగుతుంది. ఆ పాప్ దేని గురించి అంటే, పీడిఎఫ్ ఓపెన్ అవ్వాలంటే మీ యొక్క పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయాలని చెప్పేసి చాలా మంది కూడా ఒకసారిగా కన్ఫ్యూజ్ అయితే పడుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ దేని గురించి అంటే, నా ఆధార్ కార్డ్ కి నేను ఎప్పుడు పాస్వర్డ్ పెట్టుకున్నానని చెప్పేసి ఫ్రెండ్స్ మీరైతే భయపడాల్సిన పని లేదన్నమాట. సింపుల్ గా మీ యొక్క పాస్వర్డ్ ని మీరే తెలుసుకొని మీరే ఎంట్రీ చేసి మీ యొక్క ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆ పీడిఎఫ్ ని మీరైతే ఓపెన్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ మరి మనం డిలే చేయకుండా వీడియో వెళ్ళిపోదాం. అందుకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డులో నేమ్ ఏదైతే ఉందో, మీ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరైతే మీ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి పాస్వర్డ్ మీరైతే ఓపెన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నది ఎంట్రీ చేసి. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి నేను చెప్తాను, దీని ప్రకారం మీరైతే ఫాలో అయితే అయిపోండి. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి వచ్చేసి మీ పేరు వచ్చేసి సురేష్ కుమార్ అనుకోండి. సో సురేష్ కుమారు తర్వాత మీరు ఇయర్ ఆఫ్ బర్త్ అండి, మీరు ఏ సంవత్సరం జన్మించారంటే 1990 మీరు జన్మించారనమాట. సో దీన్ని మనం పాస్వర్డ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్ డౌన్లో ఇక్కడ మనకు పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకేంటంటే మీ యొక్క నేమ్లో 4 లెటర్స్ అండి. దీని మీరు స్మాల్ లెటర్లో తీసుకోకూడదు, క్యాపిటల్ లెటర్లో మాత్రం మీరు అయితే తీసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ నేమ్లో 4 లెటర్స్ తీసుకోండి అంటే SURI సూరి, తర్వాత మీరైతే ఇయర్ ఆఫ్ బర్త్ అండి, మీరు ఏ సంవత్సరం జన్మించారు అంటే 1990 అనమాట. సో మనకు టోటల్ పాస్వర్డ్ ఏంటి, SURI 1990 అనమాట. సో ఇది మన పాస్వర్డ్ అనమాట. మీ నేమ్ కనుక ఎలా ఉంటే మీరు ఎలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మనకు ఇంకోటి చెప్తాను మీ ఎగ్జాంపుల్కి, సాయి కుమార్ అని చెప్పేసి నా పేరు ఉందనుకోండి. సో నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1990 అనుకోండి ఎగ్జాంపుల్కి. దీన్ని మనం ఎలా సెట్ చేస్తామంటే, మనకు నేమ్లో స్టార్టింగ్ 4 లెటర్స్ అండి, SAIK. సో SAIK తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ 1990 అనమాట. సో దీన్ని మనం ఎంటర్ చేసినట్లయితే ఇలా క్యాపిటల్ లెటర్లో మనకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది అన్నమాట. మనకు ఎగ్జాంపుల్ 3 కూడా మనం చూద్దాం, P.Kumar 1990 అని చెప్పేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా ఎంటర్ చేయాలంటే P.Dot కూడా మనకు ఒక లెటర్ కింద కౌంటే అనమాట. సో మనకు KU అని చెప్పేసి మనం టైప్ చేసి తర్వాత 1990 అని చెప్పేసి మనం టైప్ చేసినట్లయితే మనకు పాస్వర్డ్ అనేది అన్లాక్ అవడం జరుగుతుంది అన్నమాట. మనకు ఎగ్జాంపుల్ 4 వచ్చేసి సింగిల్ నేమ్ అండి, మీ పేరు కనుక కేవలం 3 లెటర్స్ మాత్రం ఉన్నట్లయితే మీరు ఆ 3 లెటర్స్ని ఎంటర్ చేసి మీ యొక్క ఇయర్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి మీరైతే మీ యొక్క ఆధార్ కార్డు సంబంధించి పాస్వర్డ్ మీరైతే అన్లాక్ చేయొచ్చు. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాహిత్యం చూడ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫామ్. థ్యాంక్స్.